నువ్వు ఏమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్టువే, నువ్వు 20 సినిమాలు ఏమన్నా ఆస్కార్ అవార్డులు కొట్టినావా? రెండోది, చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే, నీకు దమ్ము ఉంటే గెటప్ సీన్ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటైనా చేయగలిగావా? ఇస్తే నువ్వు చేయగలవా? సుధీర్ ఉన్నాడు, కష్టపడ్డాడు, మ్యాజిక్ చేశాడు, వాడు చెరిసిపోతా సినిమా హీరో అయినాడు, ఈరోజు అత్యద్భుతం, నీకన్నా 10 రెట్లు ఫాలోయింగ్ ఉంది, వాడితో నువ్వు పోటీ పడగలవా? ఇప్పుడు ఆది ఉన్నాడు, వాడు వచ్చిన తర్వాత జబర్దస్త్ చరిత్రనే మార్చినాడు, నువ్వన్న కూహని 3 పంచులకి జడ్జిమెంట్ ఇవ్వాలా? వాడు ఆది పాపం గంట సేపు ఏకదాటిగా నవ్వించాడు, ఒక ట్రెండ్ సెట్లో ఉన్నాడు, వాడితో నువ్వు పోటీ పడగలవా? నీ బతుకులో ఏ రోజన్నా ఇలా ముగ్గురు లాంటి చెరిష్మాలను చూసావా? ఎందుకు నేను ఎవరు ఏమాట అన్నప్పుడు నీకు ఎందుకు ఉడికి ఎక్కువ? నీ పని నువ్వు చూసుకో. ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే మా యువరాణి, మా రోజమ్మ. డిపాజిట్లు రావు నీకు నగిరిలో, గుర్తుపెట్టుకో, డిపాజిట్లు రావు నీకు నగిరిలో, ఉలికి ఉలికి పడమాకు, గౌరవించావు. మేము ఎప్పుడు నీ గురించి బ్యాడ్గా మాట్లాడుకోవాలా? నీకెందుకు ఓడిపోయి అక్కడ చేసుకోండి, చిన్న చిన్న ప్రాణాలా? 7 మంది హీరోలు ఉన్నారా? 7 మంది హీరోలు జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో 70 మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు, తెలియదని 70 మంది రౌడీలు ఉన్నారు. నీకు దమ్ముంటే ఒకసారి ఎదిరించి మాట్లాడు చూడు, నేను లేపేస్తాడు చూద్దాం. ప్రతిదాకా నీలాగా దిగజారిపోయి నీలాగా ఆడ ఇలా వెనక తిరుక్కుంటే బతకతాను అనుకుంటున్నావేంది? వాళ్ళు స్వచ్ఛందంగా పడినారు, వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు, లేకపోతే పోతారు. నోరు మూసుకొని నీ నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో, నువ్వు చేసినా ఓడిపోతావు, చేయకపోయినా ఓడిపోతావు. నటు కుమార్ అని చెప్పినట్టు జనసేన కన్నా వచ్చి అక్కడ మద్దతు బలుకు, బాగుంటుంది. నేను నువ్వు నీ బతుకు ఇంకేటన్నా వస్తుంది, రేపు ఎల్లుండో వస్తుంది. నగిరిలో ఏముంది? నేను వచ్చిన నగిరికి నీ వల్ల నేను యదవన అయిపోయినాడా? ఏముంది నగిరిలో నువ్వు చేసిన అభివృద్ధి? వారం పెడితే చాలు, నీ అంత అన్న తాళపాక అన్నమ వెళ్ళినట్టు వెళ్తుంటావు పైకి. వెంకటేశ్వరం అంటే అంత ఇష్టం, అంత ప్రేమ ఉన్నప్పుడు అన్న చేసే దుర్మార్గాలు ఎందుకు అడగలేకపోతున్నావు? 30 మంది కావాలి నీకు, ఒకరు కాదు అమ్మ, పెద్ద టీం నీకు, తిరుమల టీం ఉంటుంది నీకు, వేసుకొని పోతా ఉండాలా? తిరుమలకి అన్నకి సామాన్య భక్తుడు తిరుమలకి వెళ్తే నీ అన్నకి ఇష్టం ఉండదు, ఎందుకంటే పాపం వాడి దగ్గర 1 రూపాయి డబ్బులు ఉండవు, వాడు అన్నదానం తింటాడు, హుండీలో డబ్బులు ఎడు పాపం. మీ అన్న 30,000 పెట్టి వెంకటేశ్వరం దగ్గరకు వచ్చినాడే గొప్పవాడు. వంద ఉండు నీకు, జూన్ 4వ తారీఖు మొత్తం అందరు లెక్కలు జాలస్తాము. హైదరాబాద్ మారుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ అని పెట్టుకున్నాడు, ఎందుకంటే అదే లండన్లో విజయమాల్యా ఉన్నాడు, దొందే 2-1 ఆడిపోతాడు. మా విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఏమిరెడ్డి గారు ఎంట్రీ కూడా పీకలని విజయసాయిరెడ్డి 8 ఏమన్నా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పైన విజయసాయి రెడ్డి దిగినాయంటే మీ అతి చేష్టాలు, మీ ఆకృతి చేష్టాలు కదా, ఏమన్నా చేయగలరు మీరు? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.